Welcome to Kitchen Bites. Today's special పండుమిరకాయ పచ్చడి. నాలాగే మీకు కూడా ఇష్టమైతే ఈ రెసిపీని కంపల్సరీ చూడండి. ఈ రెసిపీ కోసం మనం పండుమిరపకాయని వాడుతున్నాం. ఇది డ్రైవి కాదండి, ఫ్రెష్ వన్స్. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, తెలంగాణ మిర్చి, ఆంధ్రా వంట. పండుమిర్చి హైదరాబాద్ నుంచి తెప్పించాను. హైదరాబాద్ నుంచి తెప్పించావు, కాకినాడ దొరకవి? దొరికితే కానీ హైదరాబాద్లో బాగుంటాయి. హైదరాబాద్లో బాగుంటాయా? ఓకే, ఇది పంట అక్కడదని చెప్పావు కదా, అందుకని ఇది బాగా జ్యూసీగా వాటరీగా ఉన్నాయి కదా. రిచ్ ఇన్ వైటమిన్ సి. రెడ్ చిల్లీ రిచ్ ఇన్ వైటమిన్ సి ఇన్ దిస్ చిల్లీ. ఎస్, ఆర్ ఎనీ చిల్లీ. ఏ చిల్లీలో అయినా సరే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ లెమన్, లెమన్ కంటే ఎక్కువ ఉంటుంది. మరి ఇవి కారం ఎక్కువ ఉంటాయా సోము? మోడరేట్గా ఉంటాయి. టమాటో కూడా పీస్ కట్ చేసి ఉంచుకుంటాయి. కొంచెం ఆయిల్ సరిపోతుందా? కొంచెం చాలు, జస్ట్ మగ్గించుకోండి. జస్ట్ మగ్గపెట్టడం వరకు కొంచెం ఆయిల్. పండుమిర్చి 1 కిలో పండుమిర్చికి 1 కిలో టమాటోస్. ఓకే, కొన్ని 3 పెద్ద ఉల్లిపాయలు, 3 ఫుల్ గార్లిక్, హాఫ్ ఏమో మగ్గించడానికి, హాఫ్ ఏమో పోపులో వేయడానికి. ఓకే, 50 గ్రామ్స్ చింతపండు. ఇంత చింతపండు సరిపోతుందా? ఇంకా ఎక్కువ పులుపు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, మీకు స్పైస్ ఎక్కువ ఇష్టం కాబట్టి స్పైస్ ఎక్కువ తినడం కోసం ఎక్కువ మిర్చి తక్కువ ఇది, ఎలాగో పులుపు కాంబినేషన్కి టమాటా వేస్తుంది. వేడి చేసాము. వేడెక్కిన ఆయిల్లో కట్ చేసి ఉంచుకునే టమాటోస్ వేద్దాం. ఇలా ఫైర్ అయితే వచ్చే అవసరం అయితే లేదు, కానీ మళ్ళీ రిమైనింగ్ టమాటోస్ కూడా వేసుకున్నాం. కట్ చేసి ఉంచుకున్న పండుమిరపకాయ కూడా వేసుకుంటాం. టమాటో చిల్లీస్ వేసి వీటిని ఫస్ట్ బాగా మగ్గబెడతాం. హాఫ్ పోర్షన్ ఆఫ్ గార్లిక్ ఒక హాఫ్ పోర్షన్ పెట్టుకుని వేసేసారు. ఇక్కడ 50 గ్రామ్స్ టామరిన్ మాత్రమే వాడాం. యూజువల్గా ఏ పిక్కలు అయినా సరే 1 కేజీకి అట్లీస్ట్ 200 గ్రామ్స్ అరౌండ్ చింతపండు వాడతాం. సో దీనికి ఇక్కడ కారం ఫ్లేవర్ ఎక్కువ తెలియాలనుకొని తను 50 గ్రామ్సే వాడుతుంది. మీరు కావాలంటే 200 కూడా వేసుకోవచ్చు. 1 కేజీ పండుమిరపకాయలకి 1 కేజీ టమాటా, అంటే టోటల్లీ 2 కేజీస్ మిక్సర్కి 200 to 250 గ్రామ్స్ ఆఫ్ టామరిన్ అయితే పడుతుంది. చింతపండు వేసిన తర్వాత ఈ పండుమిర్చి ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అయ్యి మాడకుండా. వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి దీనిని ఇలాగ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ వేయాలి. కంప్లీట్గా చల్లారిపోయిన దాన్ని తీసుకొచ్చి మిక్సీలో వేసి ఫుల్ పేస్ట్ చేస్తారా, కచ్చా పచ్చగా చేస్తారా? ఫుల్ పేస్ట్. మీకు ఈ పండుమిర్చి మిక్సీ వేసేటప్పుడు మనకు కావలసినంత సీ సాల్ట్ని కూడా మిక్సీలో వేసుకొని కలుపుకొని ఉంచుకుంటున్నాం. సో దట్ ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇంకేంటి? మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసి అండ్ హింగ్ రాయిలో ఉండడం బట్టి అది కొట్టి పౌడర్ చేసింది. ఓకే, ఆవాలు
ఆవాలు అవి చీట పెట్టడానికి సౌండ్ వస్తున్నాయి కదా, దాని తర్వాత జీలకర్ర వేశారు, హింగ్, రెడ్ చిల్లీ, and garlic and కరివేపాకు. ఇవన్నీ వేసుకున్నాక అవి మాడిపోకుండా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో రెడీ చేసి ఉంచుకున్న పండుమిర్చి పేస్ట్ దాన్ని కూడా దీంట్లో వేసుకోవచ్చు. కలర్ చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. యా ఇక్కడ వాసన కూడా అంతే బాగుంది. ఈ పచ్చడి 50% దగ్గరికి అయ్యే వరకు ఇంకాస్త అలా మిక్స్ చేస్తూ ఉండాలి, అడుగట్టకుండా చూసుకోండి. కలర్ మటుకు చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది అండ్ దీని యొక్క ఫ్లేవర్ కూడా అంతే బాగుంది. ఈ పికిల్ 1 ఇయర్ పైన నిలవ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పండుమిరపకాయ పచ్చళ్ళలో ఆయిల్ మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. ఇది స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలా గతుకుతూ ఉంటే దీంట్లోంచి ఆయిల్ అనేది బయటకు తేలుతుంది. సో అలా బయటికి అలా పైన ఆయిల్ అంతా కనిపించేటప్పటికి మాకైతే 1 మంత్ ఖాళీ అయిపోతుంది పచ్చడి. సో అందుకని ఎన్నో మీకు తెలీదు. నిజంగానండి ఈ వాసన ఎంత టెంప్టింగ్గా ఉందంటే నెల అయితే కూడా చాలా ఎక్కువే, వారం రోజులు ఉంటుందే డౌట్ నాకు. ఇది అంత ఎర్లీగా ఫినిష్ అయిపోతుందని, బట్ ఇది ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. అండ్ ఇది అంత కారంగా కూడా అయితే ఏం లేదు. పండుమిరపకాయలు ఇది స్పెషల్ పంట అనుకుంటాను. సో దట్ ఇది అంత కారంగా అయితే ఏమీ లేదు. రిచ్ ఇన్ విటమిన్ సి అని కూడా చెప్పారు కాబట్టి సో డెఫినెట్గా అందరూ తినచ్చు. పిల్లలు తిన్నా సరే అంత కారం అయితే అనిపించట్లేదు నాకు. సో ఇట్స్ వెరీ టేస్టీ. ఆయిల్ పైకి తేలింది కాబట్టి పచ్చడి రెడీ. చూస్తున్నారు కదా చాలా ఈజీ అండ్ వెరీ టెంప్టింగ్, చాలా 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 టేస్టీగా ఉంది. మీ అందరూ కూడా తప్పక ట్రై చేయండి.